గుడ్ మార్నింగ్ టు వన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాంబాబు నర్రా మనం ట్రిగనామేటరీ సంబంధించినటువంటి షార్ట్ కట్స్ మెథడ్స్ ముఖ్యంగా ఆ త్రిపుల్ ఐటీలో ఉపయోగపడే షార్ట్ కట్స్ మెథడ్స్ గురించి మ్యాథమెటిక్స్లో మనం డిస్కస్ చేస్తున్నాం ఇవి షార్ట్ కట్ మెథడ్సు మ్యాథమెటిక్స్లో ఉండేటువంటి షార్ట్ కట్స్ మెథడ్సు ఈ కేస్ అని కాదు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మ్యాథ్స్ సంబంధించినటువంటి నాన్ మ్యాథ్స్ టీ స్టూడెంట్స్ కాకుండా మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అయినా సరే వీటిని ఇస్తూ ఉంటారు ముఖ్యంగా ఎన్డీఏ రైల్వే ఎయిర్ ఫోర్స్ ఇలాంటి ఎగ్జామినేషన్లో నేను గతంలో పేపర్లు చూశాను వాటిల్లో చాలా ఉపయోగకరంగా ఉంటాయి మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఏదైనా సరే మ్యాథ్స్ తీసుకున్నటువంటి గ్రూప్ గ్రూపుల వాళ్ళకు కూడా మ్యాథ్స్ ఆప్షన్ సబ్జెక్ట్గా తీసుకునే వాళ్ళకు కూడా ఇవి ఉపయోగం ఉంటాయి సరే ఇప్పుడు మనం త్రిబుల్ ఐటీ దాంట్లో ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు త్రిబుల్ ఐటీ సంబంధించినటువంటి వీటిని ప్రస్తుతం అది జరుగుతుంది కాబట్టి ప్రజెంట్ వే దాంతో మనకి టెన్త్ క్లాస్లో మ్యాథ మ్యాథమెటిక్స్ ట్రికనామెటరీ ట్రికనామిటరీలో సాధారణంగా టెన్త్ క్లాస్ ట్రికనామిటరీలో ఎస్సే టైప్ క్వశ్చన్స్ చాలా తక్కువగా ఉంటాయి ఒక ఐదారు క్వశ్చన్స్ ఉంటాయి వాటిల్లో మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇస్తున్నారు అంటే తప్పకుండా ఏదో ఒక ట్రిక్ ఉపయోగించే వాటిని సాధించాలి అంతేగాని ఎస్సే టైప్ క్వశ్చన్ అంతా మనం చేసుకుంటూ ఈ మనం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది స టైం సేవర్ మెథడ్స్ అనమాట క్విక్ అండ్ యాక్యురసీ వేగంగా ఉండాలి ఖచ్చితంగా ఉండాలి అలాంటి ప్రాబ్లమ్సే మనం నాలుగైదు ఉండయి ఆ నాలుగైట్లో ఇవాళ చూద్దాం కొన్ని ఇప్పుడు సీకెండ్ ఏ ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు పి అని ఇస్తారు సీకెండ్ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు పి అయితే ఏం చేయమంటారంటే ఎంత అవుతుంది లేకపోతే ఏదైనా అడగవచ్చు మనకు ఉన్నటువంటి ఈ ఆరు ట్రికనామిటరీ రేషియోస్లో కూడా సైన్ ఈ ఆరు ట్రికనామిటరీ రేషియోస్లో కూడా ఏదైనా మనకి అడగవచ్చు అయితే ఇక్కడ మనకి సాధారణంగా ఏం చేస్తున్నాం అంటే ఎస్ఏ టైప్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు సీకెండ్ ఏ ప్లస్ ట్యాన్ఏల్డ్ పి అంటే సీకెండ్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్కేర్ ఏ వన్ అని ఈ సీకెండ్ ఏ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ ఫార్ములా ఉపయోగించుకొని ఇక్కడ సీకెండ్ఏ మైనస్ టెన్ఏఎక్వల్ టు వన్ బై పి అని ఇంకొక ఈక్వేషన్ తెచ్చుకొని ఆ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటే మనకి టూ సీకెండ్ ఏ వస్తుంది టూ సీకెండ్ఏ ఎక్వల్ టు ఏమొస్తుంది పీ స్క్వేర్ ప్లస్ వన్ బై టూ పి అని వస్తుంది పి అని వస్తుంది సీకెండ్ ఏ వస్తుంది సీకెండ్ ఏ ఎంత వస్తుంది అంటే మనకి సీకెండ్ఏ ఎక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ వన్ బై టూ పి అని వస్తుంది ఇది సీకెండ్ ఏ మనం వెంటనే కాశీయే కట్టుకోవాలి అంటే కాశీ అంటే దీనికి రెసిప్ రొకలు కాసియే ఈక్వల్ టు టూ పీ బై వన్ ప్లస్ పీ స్క్వేర్ లేదా పీ స్క్వేర్ ప్లస్ వన్ ఏదైనా సరే పీ స్క్వేర్ ప్లస్ వన్ ఇది అవుతుంది ఇది కాశీ ఇది మనం ఏం చేస్తామంటే ఇది ఎడ్జిసెంట్ సైడు ఇదేమో ఐపాట్నెస్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో త్రీ సైడ్స్ ఉంటాయి రెండు సైడ్స్ ఒక ఐపాట్నెస్ ఉంటుంది మనం వెంటనే ఏం చేసేయాలంటే దీనికి ఒకటి ఒక ఇది ఇస్తే మనం పైతాగర తీరం ప్రకారం ఇంకో సైడ్ ఏమవుతుందంటే మనకి పీ స్క్వేర్ మైనస్ వన్ వస్తుంది ఇది ఇది పీ స్క్వేర్ ప్లస్ వన్ అవుతుంది అనమాట దీంట్లో ఇది హైపాట్నెస్ అనే విషయం మనకు తెలుసు ఇక ఈ రెండింటిలో కూడా ఏది ఆపోజిట్ సైడు ఏది ఎడ్జిస్టెంట్ సైడ్ మనకు తెలియాలి ఇక్కడ మనకి కాస్ అంటే ఎడ్జిస్టెంట్ సైడ్ బై హైపోడ్నెస్ అనే కాబట్టి ఇది ఎడ్జిస్టెంట్ సైడ్ అవుతుంది ఇది ఏమవుతుంది ఆపోజిట్ సైడ్ అవుతుంది ఈ విధంగా మనకు తెలుసు కాబట్టి ఈ మూడు వీటిని ఏమంటారంటే పైతాగర్ అండ్ ట్రిప్లెట్స్ అని అంటారు ట్రిప్లెట్స్ వీటిని మనం ఎలా కనుక్కోవాలో కూడా నెక్స్ట్ వీడిలా చూద్దాం పైతగర్స్ ట్రిప్లెట్స్ అని మనం జాగ్రత్తగా చూడాలి సీకెండ్ ఇచ్చిన తర్వాత కాసే వస్తుంది కాస్ ఏ అంటే సైడ్ బై ఐపాట్నెస్ అంటే ఇక్కడ మనకి టూ పీ నెక్స్ట్ ఇంకొక సైడ్ మనం పైతాగర్ తగ్గినాయితే ఇదే వస్తుంది పీ స్కేర్ మైనస్ వన్ ఇది మనకి ఐపాట్నెస్ ఆల్రెడీ ఇచ్చేసాడు అయితే ఈ మూడింటిని మనం గుర్తించాలి గుడ్డేటికి వెళ్ళకూడదు ఇప్పుడు సైన్ ఏ అంటే ఆపోజిట్ సైడ్ బై ఐపాట్నెస్ ఆపోజిట్ సైడ్ ఏంటిది పీ స్క్వేర్ మైనస్ వన్ బై పీ స్క్వేర్ ప్లస్ వన్ అట్లాగే కాసియే ఆల్రెడీ మనకి ఇక్కడ మనకి తెలుసు కాసియే ఈక్వల్ టు ఇది ఎగ్జిస్టెంట్ సైడ్ టూ పీ బై ఐపాట్నెస్ పీ స్క్వేర్ ప్లస్ వన్ ట్యాన్ ఏ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఆపోజిట్ సైడ్ అంటే పీ స్క్వేర్ మైనస్ వన్ బై ఎగజిస్టెంట్ సైడ్ టూ టూపి అట్లాగే కొసీ గంటీఏ కొంటి ఏ ఈక్వల్ టు అది సైన్కి రెసిప్రోకల్ రోకలు పీ స్క్వేర్ ప్లస్ వన్ అంటే ఐపాట్నెస్ బై ఆపోజిట్ సైడ్ పీ స్క్వేర్ మైనస్ వన్ సీ గంటీఏ సీ గంటే ఈక్వల్ టు కాశ కాసుకి రోకలు కాసు కాశకి రెసిప్ కాబట్టి పీ స్క్వేర్ ప్లస్ వన్ బై టూ టూపి తర్వాత కాటిఏ నెక్స్ట్ కాటే ఈక్వల్ టు ట్యాన్కి రెసి పూర్వకలు కాబట్టి టూ పీ బై పీ స్క్వేర్ మైనస్ వన్ ఇది మనకి ఇలా వస్తాయి అనమాట సిక్స్ కూడా అంటే జాగ్రత్తగా మనం చూస్తే ఎలాంటి ప్రాబ్లంని మనం చూస్తే ఈ విధంగా మనకి చివరికి ఈ సీకెండ్ టు ట్యాను ఒక కాంబినేషను ఒక కప్పులు అని చెప్పేదాన్ని అందుకని సీకెండ్ టు ట్యాన్ ఇస్తాడు ఇచ్చినప్పుడు సీకెండ్ ఏకి ఇది వస్తుంది మనం కట్టుకుంటే మీరు గమనించిన సరే అంత మనం కట్టద్దు ఇప్పుడు కాస్ ఏకి అంటే దాని రెసిప్ రోకలు కాస్ అంటే దాన్ని చూస్తున్నాం మనం ఎగ్జిస్టెంట్ సైడ్ బై ఐ అంటే ఇంకా మనకు కావాల్సింది ఆపోజిట్ సైడ్ ఇంకొక ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగర్స్ ట్రిపుల్ ఎట్ అని చెప్పుకున్నాం మూడు పైథాగర్స్ ఏంటి రెండు సైడ్లు ఒక ఐ పార్ట్నెస్ అంటే ఇదేమైంది ఎగ్జిస్టెంట్ సైడ్ అయింది ఇంకొకటి మనకు తెలుసు పీస్కేర్ మైనస్ వన్ అని కాబట్టి అది ఆపోజిట్ సైడ్ అవుతుంది ఈ విధంగా వేసుకుని మనం సిక్స్ టెగ్నామీటర్ రేషియోస్ కూడా సైన్ ఏ పీ స్కేర్ మైనస్ వన్ బై పీ స్కేర్ ప్లస్ వన్ కాస్ ఏ టూ పీ బై పీ స్కేర్ ప్లస్ వన్ స్టే ఏ టూ పీ స్కేర్ మైనస్ వన్ బై టూపి కొసి గంట ఏ పీ స్కేర్ ప్లస్ వన్ బై పీ స్కేర్ మైనస్ వన్ సిగంటి ఏ పీ స్కేర్ ప్లస్ వన్ బై టూపి కాట్ ఏక్వల్ టు టూ పీ బై పీ స్కేర్ మైనస్ వన్ ఈ విధంగా మొత్తం కూడా సిక్స్ టెగ్నోమీటర్ రేషియోస్ కూడా మనం ఇచ్చేయచ్చు అయితే ఎలా ఎందుకు ఉపయోగపడతాయి సరే దాన్ని ఇంకోటి కూడా చూద్దాం ఇంకోటి కూడా చూసిన తర్వాత మనం ఇవి దీని గురించి మనం ఆలోచిద్దాం ఈ ప్రాబ్లం ఇస్తే ఎలా చేయాలి అని డైరెక్ట్గా ఇది ఇలాగే ఇస్తే మీ రేషియోలు కట్టమంటే ఇలాగే కట్టాలి మనం గుర్తుపెట్టుకోవాలి వెంటనే కట్టేసేయచ్చు ఎప్పుడైతే మనకి రెండు సైడ్స్ టూ సైడ్స్ ఒక ఐపాట్నెస్ ఇచ్చాడో వెంటనే మనం కట్టేయచ్చు వెరీ గుడ్ ఇంకోటి చూద్దాం ఇంకొకటి కూడా చూసేసి మనం అప్పుడు నిర్ణయిస్తాం ఈ పీ ఇస్తే మాత్రం ఇలాగే ఉంటాయి నెక్స్ట్ కపుల్ ఏంటని చెప్పాం సీకెండిఏ ప్లస్ టే అని ఒక కపుల్ అని చెప్పాం నెక్స్ట్ కప్పులు ఏంటంటే కొసి ఏ ప్లస్ కాటి కొసి ఏ ప్లస్ కాటి ప్లస్ కాటి ఇవి ఇవి రెండు కలిసి ఉంటాయి ఎప్పుడు కూడా సైన్ కాస్ సైన్స్ కరెక్ట్ సైన్స్ కెరే ప్లస్ కాస్ కెరేకాళ్ళు వన్ చూసారా అట్లాగే కొసి గెంట్స్ కరెరేమైనస్ కాట్స్ కరే కొళ్ళు వన్ లేకపోతే సీకెంట్స్ కెరేమైన స్టైన్స్ కరే కొళ్ళు వన్ అవి కపుల్స్ అవి ఐడెంటిటీస్లో మనకు వచ్చినాయి ఐడెంటిటీస్ మళ్ళీ ఒకసారి టచ్ చేద్దాం ఎక్కువ పి అని ఇచ్చాడు అనుకోండి ఇక్కడ మనం ఇది కూడా అంతే కొసీ స్కేర్ ఏ మైనస్ కాట్ స్కేర్ వన్ అని వచ్చింది కదా అంటే కొసీగంటు ఏ మైనస్ కాట్ ఏ ఎక్డు వన్ బై పి అవుతుంది అవి కనుక రెండు క్వేషన్లు సాల్వ్ చేస్తే నీకు ఇక్కడ వచ్చేది ఏంటంటే కొసి ఏ వస్తుంది కొసీ ఏ అని వస్తుంది ఎంత వస్తుంది పి స్క్వేర్ ప్లస్ వన్ బై టూ పీ అని వస్తుంది మీరు సాల్వ్ చేసినా అదే వస్తుంది మనం చేసి ఉన్నాం అందుకని చెప్తున్నా టెన్త్ క్లాస్లో మా ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఒక ఐదారే ఉన్నాయి ఈ ఐదార్లో ఒక ఫోర్ ప్రాబ్లమ్స్ మాత్రం ఈ షార్ట్ కట్స్లో మనం చూద్దాం ఇక్కడ మనకి ఇది రాగానే ఏ కడదాం సైన్ఏ ఈక్వల్ టు రెసిప్ రొకల్ కాబట్టి టూ పీ బై పీ స్కేర్ ప్లస్ వన్ అయిపోయింది ఏ వచ్చింది వచ్చేసింది ఇంకా మనకి ఏ ఇప్పుడు మనకు సైనే వచ్చింది ఇక్కడ మళ్ళీ మళ్ళీ చూద్దాం ఒకటి ఏ సైన్ సైన్ఏ ఈక్వల్ టు పీ బై పీ స్కేర్ ప్లస్ వన్ మరి కాస్ ఏమవుద్ది కాస్ ఏ కావాలంటే మనకి సైన్ ఏ అంటే ఆపోజిట్ సైడ్ బై ఐ పార్ట్నెస్ కాస్ ఏ అంటే ఎగ్జిస్టెంట్ సైడ్ బై ఐ పార్ట్నెస్ అంటే ఇక్కడ మన నిన్న నేను చెప్పే ఇక్కడ మనకి టూ పీ స్కేర్ ప్లస్ వన్ రెండు వచ్చినాయి ఇక్కడ మనకి పీ స్కేర్ ప్లస్ వన్ ఇక నెక్స్ట్ ఈ పైతాకర ట్రిపులెట్లో రెండు ఇస్తే మూడోది ఏంటనేది మనం కట్టి ఉన్నాం అలా కడిదానికి కూడా వేరే వంద ప్రాసెస్ నేను తర్వాత చెప్తాను రేపు ఇంకో వీడియోలో ఇక్కడ మనకు ఇంకోటి ఏమొస్తుందంటే పీ స్కేర్ మైనస్ వన్ వస్తుంది మనం దీనిగానే చేసుకుంటే ట్రైగా ప్రత్యాగార తీరం ప్రకారం చూసుకుంటే అంటే మనకి ఇది ఇది ఇప్పుడు ఏమైంది ఇది ఆపోజిట్ సైడ్ అంటే ఇది ఆపోజిట్ సైడ్ ఇది ఇదేంటి ఐపాడ్నెస్ ఐపాట్నెస్ మరి మిగిలింది ఏంటి ఎడ్జిసెంట్ సైడ్ ఎడ్జిసెంట్ సైడ్ ఇప్పుడు మనం దాని ప్రకారం ఫోర్ సిక్స్ టికనోమీటర్ రేషియోస్ వాల్యూస్ కూడా మనం చూసుకుందాం కాస్ అంటే ఎజిస్టెంట్ సైడ్ ఎజిస్టెంట్ అంటే పీ స్క్వేర్ మైనస్ వన్ పీ స్క్వేర్ మైనస్ వన్ బై ఐ ఐపాట్నెస్ పీ స్కేర్ ప్లస్ వన్ తర్వాత ట్యాన్ ఏ ట్యాన్ ఏ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జిస్టెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్ ఏంటి టూ పీ టూ పీ బై పీ స్కేర్ మైనస్ వన్ తర్వాత కొసీగంటి దాని రిసీప్ రొకలు సైనిక రిసీప్ రొకలు కోసీ కెన్ డీ అంటే సైనికు పీ స్క్వేర్ ప్లస్ వన్ బై టూపి టూపీ తర్వాత సీకెండ్ డిఏ సీ డిఏ ఈక్వల్ టు ఇదేంటి ఐపోటెస్ బై ఎగ్జిస్టెంట్ సైడ్ అంటే పీ స్క్వేర్ ప్లస్ వన్ బై పీ స్క్వేర్ మైనస్ వన్ తర్వాత నెక్స్ట్ లాస్ట్ వన్ సిట్ ఈక్వల్ టు దీనికి రెసిపొరకలు పీ స్క్వేర్ మైనస్ వన్ బై టూపి చూసారా వీటికి ఎంతగా వాటికి రెసి పురోకలు వచ్చినాయి ఇందాక ట్యాన్కి ట్యాన్ ఏమొచ్చింది పీస్ గర్మన్స్ వన్ బై టూ పీ వచ్చింది సైన్ ఏ కాస్ ఏమొచ్చింది ఈ రెండు చెప్పే ఈ రెండు జంటలు కాస్ ఏమొచ్చింది ఇందాక టూపీ బై పీస్ గర్ ప్లస్ వన్ వచ్చింది ఎప్పుడు కొసీగంటు కా సీకెంటు ట్యాన్ ఇచ్చినప్పుడు ఈ పీస్ గర్మన్స్ వన్ బై టూ పీస్ ప్లస్ వస్తుంది అది కొసీగంటు సీకె కాట్ ఇచ్చినప్పుడు అది కాస్కి వెళ్ళిపోయింది ఇవి ఏదైనా సరే ఇవే ఉంటాయి అన్నమాట కాకపోతే మీరు ఆ త్రిగా ఈ రైట్ రైటాంగిల్ ట్రయాంగిల్ను గమనించి మీరు పైతాగరన్ ట్రిపులెట్స్ మూడు గన ఈ మూడు నేర్చుకోగలిగితే మీకు ఇబ్బంది లేదు ఇప్పుడు చూడండి సైనియే టూపీ బై పీ స్కేర్ ప్లస్ వన్ కాసియే పీ స్కేర్ మైనస్ వన్ బై పీ స్కేర్ ప్లస్ వన్ ట్యాన్ ఏ టూ పీ బై పీ స్కేర్ మైనస్ వన్ కోశీకంటీఏ పీ స్కేర్ ప్లస్ వన్ బై టూ టూపి సీకెంటే పీ స్క్వేర్ ప్లస్ వన్ బై పీ స్కేర్ మైనస్ వన్ కాట్ ఏ పీ స్కేర్ వన్ బై మైనస్ వన్ బై టూ పీ ఈ మూడు కూడా టగిన ఎప్పుడు ఇవి కోసీకెంటు కాట్ ఇచ్చినప్పుడు సీకెంటు ట్యాన్ ఇచ్చినప్పుడైతే ఇది సైన్కి అయింది ఇది కాస్కి అయింది అలాగే ట్యాన్ దల్లా కాటుకు అయింది కాట్ ట్యాన్ అయింది కొ సీకెంట్ అయింది సీకెండ్ ఇది కోట్ కిలోమీటర్ రేషియస్ మళ్ళీ వచ్చినాయి కోట్ కనోమీటర్ యాడ్ కో దేర్ ఈజ్ నో కో అంటే అంటే కో లేకపోతే కో పెట్టు ఏదైనా సరే సరేనామీటర్ కోట్ కిలోమీటర్ రేషియస్ దీనికి ఇది దీనికి వయసు వర్స వయసు వర్స సైన్ కొన్ కొసైన్ సైన్ ట్యాన్ కోటాజండ్ కోట్యాంజంట్ ట్యాన్ కోసీకండ్ సీకెండ్ సీకెండ్ కొసీగండ్ అవి అవి మారినాయి అనమాట అసలు ఇవి ఎక్కడ మనకు యూజ్ అవుతాయి ఉపయోగపడతాయి అనేది మనం ఒక ప్రాబ్లం తీసుకుని చూద్దాం ఈ ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు సీకెండ్ ఏ ప్లస్ టెన్ ఏ ఎక్కువ త్రీ పీగ్ బదులు పి పీ ఎక్కువళ్ళు సైన్ ఏ అన్నాడు సైన్ ఏ అన్నాడు మనం ఒకవేళ ఇది పీగానే ఊహించుకుంటే ఇది సీకెండ్ ఏ ప్లస్ టెన్ ఈక్వల్ పి అని కనుక ఊహించుకుంటే సైన్ ఏమి వచ్చింది సీకెండ్ టు టెన్ వచ్చినప్పుడు పీ స్క్వేర్ మైనస్ వన్ బై పీ స్క్వేర్ ప్లస్ వన్ అని చెప్పారు సైన్కి ఇక టూ పీ కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి సైన్కి ఏ ప్లస్ టెన్ వచ్చినప్పుడు సైన్ ఏమైంది అట్టగే అట్గే ఏ ప్లస్ కార్ట్ వచ్చినప్పుడు సైన్ ఏమైందో గుర్తుపెట్టుకోండి సీకెండ్ ఏ ప్లస్ టెన్ వచ్చినప్పుడు సైన్ పీ స్క్వేర్ మైనస్ వన్ బై పీ స్క్వేర్ ప్లస్ వన్ అట్లాగే కొస్సిగంటి ప్లస్ కార్ట్ ఏ వచ్చినప్పుడు సైన్ ఏమైంది టూ పీ బై పీ స్క్వేర్ ప్లస్ వన్ అందుకని ఆపోజిట్ సైడ్ ఏమైంది అనేది మనం గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది ఇప్పుడు ఇది ఇది వచ్చేటికి ఇక్కడ మనం పీగానే ఊహించుకుంటే ప్ర దాని యొక్క ఫార్ములా ఇది అక్కడ ఏం చేసాడు త్రీ అని ఇచ్చేసాడు త్రీ అంటే త్రీ స్క్వేర్ మైనస్ వన్ బై త్రీ స్క్వేర్ ప్లస్ వన్ అంటే త్రీ స్క్వేర్ మైనస్ వన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ నైన్ మైనస్ వన్ ఎయిట్ బై థిస్కేర్ ప్లస్ వన్ ఇట్ ఈజ్ నథింగ్ బట్ టెన్ నైన్ ప్లస్ వన్ ఈక్వల్ టెన్ దీన్ని సింప్లిఫై చేస్తే ఫోర్ టైమ్స్ టూ క్యాన్సిల్ అవుతుంది ఇదేం ఫైవ్ టైమ్స్ అంటే ఫోర్ బై ఫైవ్ ఇది ఫోర్ బై ఫైవ్ అంటే ఆపోజిట్ సైడ్ ఫోర్ ఐ ఐపాట్నర్స్ ఫైవ్ అదే ఎండ్ సైడ్ ఏమవుతుంది త్రీ అవుతుంది అంటే త్రీ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ మీరు ఇంకోటి కూడా గమనించండి పై దగ్గర స్ట్రిప్లెట్లో తప్పకుండా రెండు ఆడ్ నెంబర్స్ ఒక ఈవెన్ నెంబర్ ఉంటుంది అంతే ఇంకా అంత మూడు ఐదు ఆర్డ్ నెంబర్స్ నాలుగు ఈవెన్ నెంబర్ ఇవా ఇలాగే ఉంటాయి ఎప్పుడు సరే టెకనోమెటరీ ట్రిప్లెట్స్ మనం చూస్తే ఫైవ్ ట్వెల్వ్ థర్టీన్ చూసారు ఇది ఇది లేకపోతే ఎయిట్ ఫిఫ్టీను సెవెంటీన్ ఇది ట్రిగనోమెట్రీ ట్రిప్లెట్ ఈ విధంగా ట్రిగనోమెట్రీ త్రీ ఫైవ్ ఫోర్ లేకపోతే సిక్స్ ఒకటి ఉంటే మళ్ళీ మూడు ఈవెంట్ నెంబర్స్ కూడా ఉండొచ్చు సిక్స్ ఎయిట్ టెన్ అవి మూడు ఈవెంట్ నెంబర్స్ అలా ఉంటాయి అనమాట సాధారణంగా ఈ సాధారణంగా మ్యాక్సిమం ఇలాగే అనమాట అది గుర్తుపెట్టుకోండి అది ఈ విధంగా త్రీ ఇస్తే అట్లాగే కొసిగంటి ప్లస్ కాటే ఈ కొండ్ త్రీ అన్నాడు అనుకో త్రీ నో టూనో ఫైవ్ ఏదన్నా సరే మీరు ఈ ఇవి గుర్తుపెట్టుకో అంటే కష్టం కాదు కష్టం కాదు సీకెండ్ ఏ ప్లస్ ట్యాన్ వేసినప్పుడు సైన్ పీ స్కేర్ మైనస్ వన్ బై పీ స్కేర్ ప్లస్ వన్ కొసీకండ్ ఏ ప్లస్ కార్ట్ వేయించినప్పుడు సైన్ టూ పీ బై పీ స్కేర్ ప్లస్ వన్ అంటే టూ పీ ఇచ్చాడంటే ఇంకోటి ఇంకో సైడ్ ఏమవుతుంది పీ స్కేర్ మైనస్ వన్ దాని ప్రకారం ఊహించుకుని మీరు ఏదైనా కట్టేయచ్చు అది గుర్తుపెట్టుకుంటే ఈ ప్రాబ్లం చాలా కొంచెం ఇది ఎస్ఏ టైప్ క్వశ్చను ఎస్ఏ టైప్ క్వశ్చన్ కూడా మనకి ఇస్తున్నాడు మామూలుగా పీస్తే ఇవ్వంగా రాసేసేయండి త్రీ కానీ ఫోర్ కానీ ఫైవ్ కానీ సిక్స్ కానీ ఏదో ఇస్తే ఈ విధంగా దాన్ని సబ్ట్యూట్యూట్ చేసుకోండి ఏదైనా సరే మీకు ఇది మనసులో ఉండాలి